ఫోన్లకు దూరంగా ఉండి, ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న మద్యం షాపులకు దూరంగా ఉండి, మనకు సందుకు మద్యం షాపులు వచ్చినాయి, ఆ మద్యం షాపులకు దూరంగా ఉండి, సిగరెట్ కు దూరంగా ఉండి, మరి తంబాకు అంటే గుట్కాలకు దూరంగా ఉండి, మద్యం షాపులకు దూరంగా ఉండి, ఎప్పుడు సమయం దొరికినా గేమ్స్ ఆర్ స్పోర్ట్స్ లేకపోతే పుస్తకాలు లైబ్రరీల చుట్టే మీరు తిరుగుతూ ఉంటే తప్పకుండా మీ జీవితాలు బాగుపడతాయని చెప్పి నమ్ముతున్నా నేను. నేను కూడా గత 37 సంవత్సరాల నుండి ప్రతిరోజు 5 నుంచి 10 కిలోమీటర్లు నేను పరిగెడతా ఉంటాను మిత్రులారా. నేను 46 సంవత్సరాల వయసులో ఫుల్ మారథాన్ 42 కిలోమీటర్లు 4.5 గంటల్లో పరిగెట్టడం జరిగింది. సో నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు కూడా ప్లేయర్నే, నేను పోలీస్ అకాడమీ నేషనల్ పోలీస్ అకాడమీలో కూడా క్రాస్ కంట్రీ ఛాంపియన్ను, అనామ్డ్ కాంబాట్ ఛాంపియన్ను మిత్రులారా. సో ఎందుకు చెప్తున్నాంటే క్రీడలు మన జీవన విధానంలో భాగం కావాలి, అంతే తప్ప మద్యము లేకపోతే మరి గుట్కాలు సిగరెట్లు అవి మన జీవన విధానంలో భాగం కాకూడదని చెప్పడం కోసం ఈ విషయం చెప్తున్నా. మరి రాబోయే రోజుల్లో అట్లనే అబ్బాయిలను ఏ విధంగా అయితే మరి పోటీలు పెట్టి ఫోన్లకు దూరంగా ఉండి, ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న మద్యం షాపులకు దూరంగా ఉండి, మనకు సందుకు మద్యం షాపులు వచ్చినాయి, ఆ మద్యం షాపులకు దూరంగా ఉండి, సిగరెట్కు దూరంగా ఉండి, మరి తంబాకు అంటే గుట్కాలకు దూరంగా ఉండి, మద్యం షాపులకు దూరంగా ఉండి, ఎప్పుడు సమయం దొరికినా గేమ్స్ ఆర్ స్పోర్ట్స్ లేకపోతే పుస్తకాలు లైబ్రరీలో చుట్టే మీరు తిరుగుతూ ఉంటే తప్పకుండా మీ జీవితాలు బాగుపడతాయని చెప్పి నమ్ముతున్నా నేను. నేను కూడా గత 37 సంవత్సరాల నుండి ప్రతిరోజు 5 నుంచి 10 కిలోమీటర్లు నేను పరిగెడతా ఉంటాను మిత్రులారా. నేను 46 సంవత్సరాల వయసులో ఫుల్ మారథాన్ 42 కిలోమీటర్లు 4.5 గంటల్లో పరిగెట్టడం జరిగింది. సో నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు కూడా ప్లేయర్నే, నేను పోలీస్ అకాడమీ నేషనల్ పోలీస్ అకాడమీలో కూడా క్రాస్ కంట్రీ ఛాంపియన్ను, అనామ్డ్ కాంబాట్ ఛాంపియన్ను మిత్రులారా. సో ఎందుకు చెప్తున్నాంటే క్రీడలు మన జీవన విధానంలో భాగం కావాలి, అంతే తప్ప మద్యము లేకపోతే మరి గుట్కాలు సిగరెట్లు అవి మన జీవన విధానంలో భాగం కాకూడదని చెప్పడం కోసం ఈ విషయం చెప్తున్నా. మరి రాబోయే రోజుల్లో అట్లనే అబ్బాయిలను ఏ విధంగా అయితే మరి పోటీలు పెట్టి